ఈ రోజు మనం బిసిబీల బాత్ని తయారు చేస్తాము. దీనికి కావలసిన కాయగూరలు క్యారెట్, నూల్కోలు, సీమ వంకాయ, ఉర్లగడ్డలు. ఇప్పుడు బటానీ సీజన్ కాదు కాబట్టి మనం పచ్చి అలసంద గింజల్ని తీసుకుంటూ ఉన్నాము. చూడండి, ఇలా పచ్చి అలసంద గింజల్ని తీసుకున్నాము. ఇప్పుడు కాయగూరలన్నింటినీ ఒక కుక్కర్లో వేస్తూ ఉన్నాను. రుచికి సరిపడే ఉప్పుని వేస్తున్నాను. ఒక గ్లాస్ అంత నీళ్లు కూడా వేస్తూ ఉన్నాను. కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక గ్లాస్ బియ్యానికి అర్ధ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు అర్ధ గ్లాస్ అంత కందిపప్పుని తీసి ఉడికించి తీసుకున్నాను. బియ్యం కూడా విడివిడిగా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండ్లీలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. బిసిబిలబాత్కి కావలసినటువంటి బిసిబిలబాత్ బార్ పౌడర్ ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టినాను. దీనికి ఇప్పుడు తర్వాత పెడతాము ఆయిల్లో ఆవాలు, కొద్దిగా ఇంగువ, రెండు లేదా మూడు ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు ఒట్టి మిరపకాయలని వేస్తున్నాను. ఈ నూనెలోనే క్యాప్సికమ్ను చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండు లేదా మూడు టమాటాలు కట్ చేసి దానికి కూడా ఇందులోనే వేసినాను. దీన్ని కూడా ఉడికించాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతోంది. క్యాప్సికమ్ మరియు టమాటా కూడా ఉడుకుతోంది. ఇప్పుడు మనం ఏదైతే అన్నం తయారు చేసి పెట్టుకున్నామో దానిలోనికి ఈ అన్నాన్ని స్పూన్ తీసుకుని ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు మొదట కందిపప్పు, ఉడికించిన కందిపప్పును వేసి కలుపుతూ ఉన్నాను. చింతపండు నీళ్లు కూడా వేసుకోవాలి. సాంబార్ పౌడర్లు కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి, లేదంటే ఉంటలు కట్టుతుంది. ఎండు కొబ్బరిని కూడా వేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏవైతే మనం ఉడికించి పెట్టినామో ఆ ఉడికించినటువంటి కూరగాయలను కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు టమోటా, క్యాప్సికం, తిరువాతలు ఉడికించినాం కూడా దాన్ని కూడా ఇందులోనే కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు రుచికి సరిపడేటువంటి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను. 5 నిమిషాలు ఇలా ఉడికించాలి. ఇప్పుడు బిసిబిలబాత్ని సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. దీనిపైన కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవాలి. నెయ్యిలో గోలించినటువంటి జీడి పప్పును కూడా దీనిపైన గార్నిష్ లాగా చేసుకోవాలి. చూడండి వేడి వేడిగా బిసిబిలబాత్ రెడీ.